ఏదైతుందో ఆ సర్ప్లస్ మీద 10% కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 200 మినీ ఆఫీసులు 300 జిల్లా సెంట్రల్ ఆఫీసులు ఉన్నాయి. దీనివల్ల కార్పొరేషన్ ఏ ఉపయోగం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తున్నారు సర్వీస్ ట్యాక్స్ విషయంలో. ఎందుకంటే ఈ రోజు మినీ ఆఫీస్ చిదంబరం గారు చెప్పారండి, వాణిజ్య కోసం నేను అప్పుడే చెప్పాను సార్, ఇవన్నీ ఎంక్వైరీ జరిగితే మీరు చేస్తున్నారు ఇంకా అది ఇది. తర్వాత జమ్మూ శ్రీనగర్ డివిజన్ ఉంది. శ్రీనగర్ డివిజన్ లో జమ్మూ రీజియన్ లో 10 బ్రాంచ్లు ఉన్నాయి. శ్రీనగర్ రీజియన్ లో 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ శ్రీనగర్ రీజియన్ లో ఉన్న 10 బ్రాంచ్లు ఆ నెల పనిచేయరు, అక్కడ మనుషులు ఉండవు. అక్కడ బ్రేక్ ఈవెన్ కావట్లేదు. 15-20 సంవత్సరాల ఆ బ్రాంచ్ పెట్టి అక్కడ కనీసం లాభం కాదు కదా, నష్టం కూడా లేకుండా కూడా లేదు పరిస్థితి లేదు, బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు. అది ఎందుకంటే రన్ చేస్తున్నాను నేను అభిజెప్తి గారు రాసిన కేవలం ఎక్స్క్లూడెడ్ ఏజెంట్స్ అసోసియేషన్ నగరంలో 671 బ్రాంచ్ అని, అందులో సుమారుగా 300 మంది ఏజెంట్ మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి 13వ సర్వసభను జరుపుకుంటున్నాం. ఈ 13వ సర్వసభానికి ఆల్ ఇండియా లీడర్స్, జోనల్ లీడర్స్, డివిజన్ లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు. మరి మాకైతే ఈ సందర్భంగా మన కార్పొరేషన్ నుంచి ఏంటంటే ఏదైతే మేనేజ్మెంట్ ఖర్చులు తగ్గించి పట్టాదారులకు బోనస్ పెంచడానికి అనేసి ఎక్కువగా కృషి చేయమని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఏదైతే సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంది ఉందో అది చాలా దారుణంగా ప్రతి 6 సంవత్సరంకి ఒకసారి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం జరుగుతుంది. దానివల్ల పట్టాదారుల కన్ఫ్యూజన్ పడుతుంది. ఒకప్పుడు పాత పద్ధతిలో కార్పొరేషన్ పే చేసుకుంటుంది, ఇప్పుడు పట్టాదారులు సపరేట్గా పట్టాదారులే పే చేయాలని చెప్పడంతో అది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఆ డిమాండ్ కూడా మేము సర్వీస్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ కోసం స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా మాకు ఒక సమస్య ఉంది. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ 5 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఏజెంట్ దగ్గర కూడా సంవత్సరానికి 2,500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఏజెంట్ దగ్గర. ఆ విషయంలో 5 సంవత్సరాలు ఏజెంట్ మాత్రము బిలో పావర్టీ అంటే 2 లక్షలు దాటి ఉన్న వాళ్ళకి దగ్గర కలెక్ట్ చేస్తే బాగుంటుందని మేము వాళ్ళకి స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాము. మాకు ఈ విశాఖపట్నం బ్రాంచ్లో 300 మంది ఏజెంట్లు ఉంటే సుమారుగా 170-180 మంది వరకును 200 మంది వరకు కూడా ఈ 10,000 సంవత్సరానికి ఆదాయం 1 లక్ష రూపాయలు వచ్చి వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ అందరికీ కూడా 2,500 రూపాయలు ఖర్చు చేయడం అనేది చాలా దారుణమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మెమోరాండం ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. ఇలాంటి అలాగే మన బోనస్ పట్టాదారులకు బోనస్ పెంచమని, లేకపోతే అలాగా మన చాలా విషయాలు కూడా ఎల్ఐసి మేనేజ్మెంట్ దగ్గర దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ ఈ సమావేశంలో మనం చర్చించుకుంటున్నాం. అవన్నీ మెమోరాండం ద్వారా మన మేనేజ్మెంట్ వారికి, మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఓకే.